పంతొమ్మిది వందల అరవై నాలుగు జూలై పదకొండున యనమండ్ర నాగయజ్ఞశర్మ దంపతులకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ అలియాస్ మణిశర్మ మణిశర్మ నాన్నగారు కూడా సంగీత విద్వంసులే నాగయజ్ఞ శర్మ గారు పన్నెండేళ్లకే పెళ్లి చేసుకున్నారు ఆయన సంగీత దృష్ట్యా పశ్చిమ గోదావరి నుండి మచిలీపట్నం వలస వచ్చి అక్కడే స్థిరపడిపోయారు ఆ తర్వాతే మణిశర్మ గారు జన్మించారు ఆ తర్వాత బ్రతుకు తెరువు కోసం మద్రాసు వచ్చి కొంతమంది సంగీత దర్శకుల దగ్గర హార్మోనిస్టుగా పనిచేశారు ఆయనకి ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల డెబ్బైల ప్రాంతంలో ఒక్కో పాటకి హార్మోనియం వాయిస్తే పది నుంచి ముప్పై రూపాయలు ఇచ్చేవారట ఆ డబ్బులతో మణిశర్మ గారితో పాటు మరో నలుగురు పిల్లల్ని భార్యని సాకేవారు మణిశర్మ గారు కూడా తండ్రిలాగే చిన్నప్పుడు స్కూల్ నుండి రాగానే హార్మోనియం వాయిస్తుండేవారు అది తెలిసి వాళ్ళ నాన్నగారు దాన్ని మణిశర్మ గారికి అందకుండా పైన పెట్టేసేవారట అయితే అతను అల్లరి చేయడంతో అమ్మగారు తీసి ఇచ్చేవారు దాన్ని తనకి వచ్చినట్లు ప్లే చేస్తుండేవారు అలా ప్లే చేస్తుండడంతో వాళ్ళ నాన్నగారు కూడా పిల్లాడి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని వీలున్నప్పుడల్లా హార్మోనియం నేర్పించారు తండ్రి నేర్పించిన హార్మోనియం విద్యని శ్రద్ధగా నేర్చుకుని మంచి ప్రావీణ్యం సంపాదించారు ఆ తర్వాత వయోలిన్ తో పాటు మాండలిన్ గిటారు కూడా నేర్పించారు అయితే రీ రికార్డింగ్లో లో గిటార్ కన్నా కీబోర్డు వాయించే వారికే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని వాళ్ళ నాన్నగారు చెప్పడంతో కీబోర్డు కూడా నేర్చుకున్నారు గారు వాళ్ళ నాన్నగారికి క్యారేజ్ తీసుకెళ్లినప్పుడు అక్కడ స్టూడియో వాతావరణం గమనిస్తుండేవారు మణిశర్మ గారు ఆ సమయంలోనే ఇళయరాజా పాటలు విని అతనికి అభిమానిగా మారారు గారు మణిశర్మ గారు ఇంటర్ వరకు చదివారు ఇంటర్ సెకండ్ ఇయర్ లో చదువుని మధ్యలోనే ఆపేసి తన తండ్రి గారిలాగే తను కూడా సినీ రంగాన్నే కెరియర్ గా ఎంచుకున్నాడు యజ్ఞ శర్మ గారు కొడుకుని ఎలాగైనా పైకి తీసుకురావాలని కొన్ని స్టూడియోలకు తీసుకెళ్లి కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ కి పరిచయం చేశారు ఆ తర్వాత ఇలయరాజాకు రెహ్మాన్ కు గురువైన జాకబ్ జాన్ గారి దగ్గర పాశ్చాత్య కర్ణాటక సంగీతం నేర్పించారు ఆ తర్వాత కొన్ని స్టూడియోలకు తీసుకెళ్లి కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి పరిచయం చేశారు అలా పరిచయం చేసే ప్రాసెస్ లోనే సుప్రసిద్ధ సంగీత దర్శకులు విజయనగరం జిల్లా కొమరాడు గ్రామానికి చెందిన చల్లపిల్ల సత్యంగారి దగ్గర గా చేర్పించారు ఈని దగ్గర చేరాక యనమంట్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మగా ఉన్న తన పేరుని మణిశర్మగా షార్ట్ కట్ లో పెట్టుకున్నారు ఆ తర్వాత కీబోర్డ్ లో ప్రావీణ్యం సంపాదించి ఇలయరాజా గారి దగ్గర చేరారు ఇలయరాజా గారు శవ మూవీకి సంగీత దర్శకులుగా పనిచేశారు అందుకోసం ఆర్జీవి మ్యూజిక్ కోసం చెన్నై వస్తుండేవారు అప్పుడు కీబోర్డు వాయించే మణిశర్మ గారిని గమనిస్తుండేవారు ఆర్జీవి ఆ తర్వాత మణిశర్మ గారు అప్పుడే కెరియర్ మొదలు పెట్టిన కీరవాణి గారి దగ్గర చేరారు ఆయన అప్పుడు క్షణక్షణం మూవీ చేస్తున్నారు అప్పుడు కూడా ఆర్జీవి మణిశర్మని గమని మణిశర్మ కీబోర్డు వాయించే విధానం చూసి వీడిని కూడా మ్యూజిక్ డైరెక్టర్ ని చేయొచ్చు అనుకున్నాడట ఆర్జీవి ఆర్జీసారి చెన్నై వచ్చినప్పుడు ఏమయ్యా శర్మ నీకొక సినిమా ఇస్తాను చేస్తావా అన్నారట కాని మణిశర్మ గారు ఆట పట్టించడానికి అంటున్నాడేమో అనుకున్నారట పైగా మ్యూజిక్ డైరెక్టర్ చేయడం మణిశర్మకి అప్పట్లో ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే అప్పటికి ఒక కాల్షీట్ కి నాలుగు వేల రూపాయలు తీసుకునేవారు ఇది సేఫ్ జోన్ అండ్ కంఫర్టబుల్ జోన్ కావడంతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎందుకు రిస్క్ చేయడమని లైట్ తీసుకున్నాడు అయితే ఇవన్నీ వర్మ గమనించి మణిశర్మని ఎలాగైనా రెచ్చగొట్టాలని రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు మణిశర్మకి కీబోర్డు వాయించడం రాదయ్యా అని తనతోటి వాళ్ల దగ్గర ఇన్సల్ట్ గా మాట్లాడి రెచ్చగొట్టాడు దాంతో మణిశర్మ గారికి కోపం వచ్చి ఏంటి వర్మగారు నా గురించి అనవసరంగా మాట్లాడుతున్నారు మీరు లిరిక్స్ ఇవ్వండి నేను ఏ పాట కంపోజ్ చేయమంటే ఆ పాట కంపోజ్ చేస్తా అని పౌరుషంగా చెప్పాడు అప్పుడు చలక్కి వందనకు ఈ చలాకి రాచిలకు అనే సాంగ్ లిరిక్స్ ఇచ్చి కంపోజ్ చేయమన్నాడు వెంటనే మనిశ్రామ్ గారు దానికి తగ్గట్టు ట్యూన్స్ చేసి ఆర్జీవికి వినిపించారు అది ఆర్జీవికి బాగా నచ్చి నీలో టాలెంట్ ఉందయ్యా కానీ దాన్ని సోలోగా బయటికి తీయడానికి భయపడుతున్నావు అందుకే నిన్ను రెచ్చగొట్టాల్సి వచ్చింది అని ఆర్జీవి అసలు విషయం చెప్పాడు నేను క్షణక్షణం సినిమా తర్వాత ఒక హారర్ మూవీ చేయాలనుకుంటున్నాను దానికి మ్యూజిక్ డైరెక్టర్వి నువ్వే ఇంకేమి మాట్లాడుకు అని మొదటిసారి ఆఫర్ ఇచ్చాడు దాంతో మణిశర్మ గారు ఒప్పుకోక తప్పలేదు అయితే అతను కంపోజ్ చేసిన చెలక్కి ఉందనుకో పాటను మాత్రం ఆ సినిమాలో పెట్టలేదు దాని తరువాత నాగార్జున్ నటించబోయే అంతం సినిమాలో పెడతానని ముందే చెప్పాడు ఆ విధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాత్రి అనే హారర్ మూవీకి మొదటిసారి సంగీత దర్శకుడుగా మారారు మణిశర్మ గారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి నెలలో విడుదలైంది దీన్ని హిందీలో కూడా రాత్ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు రెండు చోట్ల ఈ సినిమా పరాజయం పాలైంది దాంతో మణిశర్మ గారు మరింత భయపడిపోయి ఉన్న అవకాశాలు కూడా రావేమోనని యధావిధిగా కీబోర్డ్ ప్లేయర్ గా కంటిన్యూ అయిపోయారు అయితే అతను కంపోజ్ చేసిన పాటను మాత్రం అంతం సినిమాలో వాడుకుని అతని పేరు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా వేశారు ఆ విధంగా మణిశర్మ గారు సంగీతం సమకూర్చిన మొదటి సినిమా రాత్రి కంపోజ్ చేసిన మొదటి పాట చలక్కి వందనకో ఈ చలాకి రాచెలకో అయితే రాత్రి హారర్ సినిమా కావడంతో ఆయన దాన్ని లెక్కలోకి తీసుకోలేదు ఆ తర్వాత నుండి రాజ్ కోటీల దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా చేరి చాలా సినిమాలకు పనిచేశారు కీబోర్డ్ ప్లేయర్ గా మంచి పేరు రావడంతో తమిళ హిందీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవకాశాలు ఇచ్చేవారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రాంతం వచ్చేసరికి మణిశర్మ గారు కీబోర్డ్ ప్లేయర్ గా తెలుగు తమిళ హిందీ సినిమాలకు చేస్తూ అత్యధికంగా ఒక్కో కాల్షీట్ కి పది నుంచి పన్నెండు వేల రూపాయలు వసూలు చేసేవారట అలా రోజుకి రెండు కాల్ సీట్లు పనిచేసేవారు అప్పట్లో ఒక కీబోర్డ్ ప్లేయర్ కి అంత డబ్బు ఎవరికీ ఇవ్వలేదు మొదటగా మణిశర్మ గారికి ఇచ్చేవారట ఆ తర్వాత అశ్విని దత్ గారు గోవింద గోవింద సినిమా సమయంలో మణిశర్మ గారి టాలెంట్ గమనించారు ఆయన అప్పట్లో చిరంజీవితో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే మణిశర్మ గారితో నేను నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను అందులో చిరంజీవి గారు నటిస్తారు నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కానీ మణిశర్మ గారు చిరంజీవి సినిమానగానే నమ్మలేదట అయితే దత్తుగారు అసలు విషయం చెప్పారు నేను నీ టాలెంట్ ని చాలా రోజులు బట్టి గమనిస్తున్నాను నీలో ఆ టాలెంట్ ఉంది నీ టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది పైగా మా డైరెక్టర్ గుణశేఖర్ కూడా నీ టాలెంట్ ని గమనించాడు నీకు నిజంగానే ఆఫర్ ఇస్తున్నాను కాబట్టి చిరంజీవి గారి సినిమానగానే నువ్వేం భయపడకు గుణశేఖర్ వచ్చి నీకు కథ అలాగే కొన్ని పాటలు లిరిక్స్ ఇస్తాడు నువ్వు సిచ్యువేషన్కి తగ్గట్టు సాంగ్స్ కంపోజ్ చేసి ఇచ్చావంటే చిరంజీవికి వినిపిస్తాం ఆయన ఓకే చెప్పాడంటే నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని భరోసా ఇచ్చారు మణిశర్మ గారు చిరంజీవి సినిమానగానే ఒక పక్క ఆనందం మరో పక్క భయంతో ఉండిపోయారు తర్వాత గుణశేఖర్ గారు వచ్చి కథ పాటలు కూడా ఇచ్చి ఏ సందర్భంలో వస్తాయి కూడా చెప్పారు దాంతో మణిశర్మ గారు మంచిగా కంపోజ్ చేసి అశ్వినిదత్ గారికి ఇచ్చారు ఆయన గుణశేఖర్ కలిసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి మన సినిమాకి ఏఆర్ రెహమాన్ సాంగ్స్ కంపోజ్ చేసి ఈ క్యాసెట్ పంపించాడు ఒకసారి వినండి అని అబద్ధం చెప్పి వినిపించారు ఆ పాటలు విన్న చిరంజీవి గారు సూపర్ గా కొత్తగా కంపోజ్ చేశాడయ్యా అని కితాబ్ కూడా ఇచ్చారట అప్పుడు అసలు విషయం చెప్పారు అశ్విని దత్ గారు ఈ పాటలు రెహమాన్ కంపోజ్ చేయలేదు మనిషిశర్మని కొత్త కుర్రడు కంపోజ్ చేశాడు అని చెప్పారు దాంతో చిరంజీవి గారు వెంటనే ఆశ్చర్యపోయి అవునా వెరీ గుడ్ మనకి మ్యూజిక్ బాగుండడమే కావాలి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఇక అశ్వనీదత్ గారు అక్కడ జరిగిన విషయాన్ని మణిశర్మ గారికి చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చి అఫీషియల్ గా బుక్ చేసుకున్నారు ఈ విషయం కో డైరెక్టర్ గా పనిచేస్తున్న జయంత్ సి పరంజీకి తెలిసింది అతనికి అప్పుడే సురేష్ ప్రొడక్షన్ లో వెంకటేష్ హీరోగా తొలిసారి దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది ఆ పాటలు విని ఆయన రామానాయుడు గారికి చెప్పారు అయితే రామానాయుడు గారు అప్పటికే వెంకటేష్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మహేష్ మాదేవన్ గారికి మాట ఇచ్చారట అయినా సరే మణిశర్మ గారు కంపోజ్ చేసిన పాటలు విన్నారు అవి బాగా నచ్చడంతో వెంకటేష్ సినిమాకి ఒక మూడు పాటలకి కంపోజ్ చేసే అవకాశం ఇచ్చారు మణిశర్మ గారు వెంటనే ఆ మూడు పాటలు కంపోజ్ చేశారు అవి రామానాయుడు గారికి సురేష్ బాబు గారికి బాగా నచ్చాయి దాంతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మణిశర్మకే ఇచ్చారు మహేష్ మాదేవన్ గారి ఫీల్ అవ్వకుండా ఆయనకి మిగతా మూడు పాటలు ఇచ్చి మరో సినిమా కూడా ఇస్తామని చెప్పారు ఈ సినిమా పేరు ప్రేమించుకుందు ఆ మూడు పాటలు మేఘాలే తాకిందే హై హై పెళ్లి కల వచ్చేసిందే బాల ఓ పనైపోయింది బాబు ఈ మూడు పాటలు కూడా సూపర్ డోపర్ హిట్ అయ్యాయి ఈ సినిమా ఓకే అయిన తర్వాత ఏవిఎస్ గారు సూపర్ హీరోస్ అనే ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు దానికి కూడా మణిశర్మ గారనే కంపోజ్ చేయమన్నారు ఆ సినిమా పాటలు కూడా కంపోజ్ చేసి ఇచ్చారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ లో వచ్చింది రా కూడా అదే సంవత్సరం మే తొమ్మిదిన విడుదలై సూపర్ డోపర్ హిట్ అయింది ఈ సినిమా విడుదలై మణిశర్మకు మంచి పేరు రావడంతో చిరంజీవికి మణిశర్మపై మరింత నమ్మకం కుదిరింది ఆ సమయంలో నాగబాబు నిర్మాతగా జయంత్ శ్రీ పరంజీ దర్శకత్వంలో బావగారు బాగున్నారా మొదలైపోయింది దాని అవకాశం కూడా మణిశర్మకే ఇచ్చారు మరోపక్క అశ్వినిదత్ గారు గుణశేఖర్ కాంబినేషన్ లో చూడాలని ముందు కూడా ప్రారంభించేశారు ఈలోగా సురేష్ ప్రొడక్షన్ లో వెంకటేష్ తో మరొక సినిమా గణేష్ కూడా మొదలయ్యింది దాని అవకాశం కూడా మణిశర్మకే ఇచ్చారు మరోపక్క వడ్డే నవీన్ హీరోగా మనసిచ్చి చూడు బాలకృష్ణ బీగోపాల్ కాంబినేషన్ లో వచ్చిన సమరసింహారెడ్డి మరోపక్క శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాతగా చిరంజీవి హీరోగా అంజి సినిమా కూడా మణిశర్మకే ఇచ్చారు ఇలా అనేక సినిమాలు మణిశర్మనే వరించాయి ఆ విధంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో మణిశర్మ పేరు ఒక్కసారిగా మారుమరోగింది ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కి మెగాస్టార్ మూడు సినిమాలు ఇచ్చాడని వార్తలు వచ్చాయి అలాగే ముగ్గురు అగ్ర కథానాయకులు ఒక కొత్త అబ్బాయికి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశాలు ఇచ్చారని మూడు బిగ్ బ్యానర్స్ లో సరికొత్త అవకాశాలు అందిపుచ్చుకున్న కొత్త కుర్రాడు అని న్యూస్ రావడం మొదలైంది తొంభై ఏడులో ఓకే అయిన సినిమాలన్నీ కూడా వరుసగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ లో బావగారు బాగున్నారా జూన్ నెలలో గణేష్ ఆగస్టులో చూడాలని ఉంది డిసెంబర్ లో చూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి పదమూడున సమరసింహారెడ్డి సినిమాలు విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్లు సాధించాయి అన్ని మ్యూజికల్ హిట్సే అగ్ర హీరోల సినిమాలే కాదు అప్పట్లో వచ్చిన వడ్డే నవేన్ సినిమా మనసిచ్చు చూడు మ్యూజికల్ గా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ తర్వాత నుండి మణిశర్మ గారు వెనుతిరిగి చూసుకోలేదు ఇంగ్లీష్ పిల్లం ఈస్ట్ గోదావరి మొగుడు నేటి గాంధీ ఇద్దరు మిత్రులు రాజకుమారుడు సీను రాబోయి చందమామ అన్నయ్య యువకుడు వంశీ చిరునవ్వుతో మృగరాజు నరసింహనాయుడు దేవీపుత్రుడు మురారి కుషి సుబ్బు సీమసింహం టక్కరి దొంగ ఆది ఇంద్ర చెన్నకేశవరెడ్డి ఒక్కడు పెళ్ళాం ఊరెళితే రాఘవేంద్ర ఠాగూర్ సాంబా యజ్ఞం అర్జున్ గుడుంబశంకర్ బాలు రాణం స్టై పోకిరి అశోక్ సీను అతిథి కంత్రి పరుగు ఏక్ నిరంజన్ బాణం ఆ ఆవక్కడు వరుడు కలేజ రక్త చరిత్ర శక్తి రచ్చ టెంపర్ బ్యాక్గ్రౌండ్ లయన్ జయదేవ్ అమీ తుమి ఒక్క క్షణం ఎమ్మెల్యే ఇస్మార్ట్ శంకర్ నారప్ప ఫైటర్ వంటి రెండు వేల పద్దెనిమిది వరకు మొత్తం తెలుగులో నూట యాభై ఆరు సినిమాలు చేశారు తమిళంలో ముప్పై సినిమాలు చేశారు హిందీలో రెండు కన్నడలో ఐదు సినిమాలు కూడా చేశారు ఇవే కాక పదమూడు సినిమాలకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రామ్ కి ట్రాక్ అందించారు చెన్నై సూపర్ కింగ్ క్రికెట్ టీంకి కి టైటిల్ సాంగ్ కూడా అందించింది మణిశర్మ గారే మణిశర్మ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల పన్నెండు వరకు తన సత్తా చాటారు ఆ తర్వాత నుండి అతని హవా కొంచెం తగ్గి అతని శిష్యులు తమన్ దేవిశ్రీ ప్రసాద్ హరి జయరాజులు ఫామ్ లోకి వచ్చారు మనుషరమ్మ గారు ఎక్కువగా మహేష్ బాబు సినిమాలు చేశారు అయితే ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో కలేజా తర్వాత వీరిద్దరు కాంబినేషన్ లో ఏ సినిమా రాలేదు మనుషరమ్మ గారి అబ్బాయి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు వారి అబ్బాయి చెలో సినిమాకి మ్యూజిక్ అందించారు ఫ్రెండ్స్ మనందరం ఇంట్లోనే ఉందాం కరోనా తరిమి కొడదాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ హాయ్ అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ బగేట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కూడియండి